అనంతపురం జిల్లాకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న పరిధిలో ఉన్న తాడిపత్రి రాయదుర్గం కళ్యాణదుర్గం అనంతపూరు గుంతకల్లు గుత్తి ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్ అనంతపూర్ కార్పొరేషన్ సంబంధించాను పెద్దలందరితోనూ శాసనసభ్యులతోని మరి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాళ్ళతో చర్చించడం జరిగింది జరుగుతున్న వాస్తవ పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది దానికి పొడు నియోజకవర్గంలో మేము పార్టీ పరంగా ఇచ్చిన అబ్జర్వర్స్తో పాటు అక్కడ ఉన్న పరిస్థితి తెలుసుకొని ఎక్కడెక్కడైనా మా పార్టీకి సంబంధించి ఎవరైనా సరే ఒక ఎందుకంటే అధికారం ఉన్నది కాబట్టి ఒక ఎన్నికలు వచ్చినప్పుడు ఒక ఒక స్థానానికి ఒకలేదు పోటీ చేయడే ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఉండమనే సాహసం వాళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ ఏకతాటిపై వెళ్ళాలనేది పార్టీ తాలూకు నిర్ణయం ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన ఆ నేపథ్యంలో అందరినీ కూర్చోబెట్టి సమన్వయం చేశాం 199% అన్ని అందరికీ కూడా ఏదో ఒకటో ఆరో ఎక్కడో ఒకటో ఉండిపోతే ఉన్నాయి అవన్నీ కూడా పెద్దల తాలూకు ఆలోచన సమాలోచన తీసుకున్నాం అవి కూడా సాయంత్రం లోపల మేము వెళ్ళి ఇంకా దానికి కూడా అవసరం అనుకుంటే దానికి ఉన్న మెథడ్స్ ప్రకారం ఆలోచనల ప్రకారం చూసుకొని ఏది సూటబుల్ క్యాంటర్ అని చెప్పి చెప్తామనే విషయాన్ని కూడా పెద్దలకు చెప్పాం సాయంత్రం లోపల ఈ అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అన్నింటినీ కూడా ఇంక్లూడింగ్ అనంతపూర్ పార్లమెంట్ అది కార్పొరేషన్ సంబంధించిన ఇవి కూడా అన్నీ కూడా సాయంత్రం కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది అందరికి కూడా చెప్పాం ఎవరైతే అఫీషియల్గా అనౌన్స్ చేస్తామో వాళ్ళందరూ మరి పోటీలో ఉండాలి దయచేసి ఎవరైనా ఉన్నాయి ఒకరెవరు ఉన్నాయి వాళ్ళందరూ కూడా విత్డ్రాల్ చేసుకోవాలని చెప్పాం తప్పకుండా దానికి అందరూ కూడా అంగీకరిస్తారు ఎందుకంటే పార్టీలో సాహసం ఒకసారి ఒక పదం ఒకరికే వస్తుంది ఒకరే పోటీ చేయాలి మిగతా వాళ్ళకి అవకాశాలు పార్టీలో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వంలో ఇస్తామని చెప్పని విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అందరూ పెద్దలందరూ కూడా దానికి సహకరించారు చాలా సంతోషం సాయంత్రం కల్లా ఈ లిస్టు కూడా అనేది చేస్తాం దీని తర్వాత హిందూపూర్ కాన్సెస్ సంబంధించి మరి ఆ సమావేశం కూడా పుట్టపర్తిలో ఏర్పాటు చేస్తాం దాన్ని కూడా నిర్ణయించిన విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇక విషయం పోతే మన రామకృష్ణారెడ్డి గారు మా ఇన్ఛార్జ్ గారు వాస్తవ రాజకీయ పరిస్థితులన్నీ కూడా చెప్పారు ఇవాళ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రజా తీర్పుని మరి వైఎస్ఆర్సీ పార్టీ అనుభూతులకు వచ్చిందో ఏ మరి ఈ ఎన్నిక మరి పార్టీ గుర్తు మీద జరుగుతుంది కాబట్టి అంతకంటే మెన్నగా వస్తుంది అనేది మాకు విశ్వాసం ఉంది ఇదేదో మగపీదు చెప్తున్న మాటో లేకపోతే ఎవరి గురించో చెప్తున్న మాట కాదు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆలోచనతో చేస్తున్న సంక్షేమం మనం అందరం చూస్తాం ఉదాహరణకి ఇవాళ 1వ తారీఖు ఇవాళ ఉదయం 5:30కే తలుపు తట్టి ఇంటికి పెన్షన్ ఇచ్చి ఇవాళ చెప్పింది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి జరగలే కాబట్టి ఇలాంటి వాస్తవికతలు తెలుసుకుని ఈ కార్యక్రమం చేస్తున్నాం అయితే ప్రతిపక్షాలు రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయాలు చేయాలి కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఆయన ఉన్నప్పుడు వచ్చి చేసేది ఏమి లేదు 5 సంవత్సరాలు అద్భుతమైన భగవంతుడు అవకాశం ఇచ్చాడు రాష్ట్ర విభజన అయిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేశాడు వాగ్దానాలు చేయలేదు మళ్ళీ ఇప్పుడు తగదాము అంటూ చేస్తున్నాడు సరే ప్రజలు గుర్తిస్తారు ప్రజలకు తెలుసు వాస్తవం ఏంటనేది ఆయన చెప్తున్నాడు నేను వచ్చి పని మోస్తే పనులు తగ్గించేస్తానని చెప్పని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పెద్దలకు అందరికీ ఒకటే ఒక అడుగుతున్నాను 2018 డిసెంబర్లో ఈ రాష్ట్రంలో నీటి పనిని సుమారు 40% నుంచి 100% పెంచడానికి జీవో ఇచ్చారా లేదా జీవో మరి మీరు అధికారం ఉన్నారు కదా మరి ఆ రోజు మరి ఎందుకు అవి ఇవ్వాల్సి వచ్చింది కారణం ఏంటి చెప్పండి దాని సమాధానం ఇవాళ ఏదో నేను వస్తే సగం తగ్గించేస్తా నిర్భయం తగ్గించాను లేని పోయిన మాటలు చెప్తూ ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం సామాన్యుల కోసం సామాన్యుల మనుగడ కోసం వారికి ఆర్థిక పరిపుష్టిని చేకూర్చడానికి వారి జీవన ప్రమాణాలు పెంచడానికి ఇవాళ వచ్చి ప్రభుత్వం పనిచేస్తుంది అందుకే ఇంత ప్రజలంత ఆకర్షిస్తున్నారు సుమారు 180% అంటే నేను రాజకీయాల్లో 30 సంవత్సరాలు పెట్టున్నాను ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాం ఎన్నికల్లో నేనున్న పార్టీ ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి కానీ ఇంత మెజారిటీతో వచ్చిన సందర్భాలు ఎక్కడ చూడలే ఎందుకు మన సాధారణ ఎన్నికల్లో వచ్చిన 1.5% సీట్లు ఇచ్చారు ఇప్పుడు వచ్చి అంతకంటే మిన్నగా ఓటు శాతం కానీ సీట్ల శాతం కానీ అంతకంటే మిన్నగా ఇచ్చారు ఎందుకు ఈ 18 ఇప్పుడైనా అంతకుముందు జరిగింది
గత ప్రభుత్వం జరిగిన వైఫల్యాలు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటల మీద నమ్మకంతో ఇచ్చారు. ఈ 24 ఈసారి ఇచ్చిన ఓటు మొన్న ఇచ్చిన ఓటు ఈ 24 కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఏ విధంగా చేశారో ఆ పరిపాలన 24 కాలంలో ప్రజలు చూసి మెచ్చి ఈ నాయకత్వంలో అయితేనే మనకు మంచి జరుగుతుంది అని అని విశ్వసించి ఆయన ఓటు ఇచ్చి బాధ్యతలు ఇంకా పెంచారు. రేపు పట్టణ ప్రాంతాల్లో కూడా అదే విధంగా ఈ పట్టణ ప్రాంతాల్లో ఏదైతే మా ముఖ్యమంత్రి ఆలోచన ఉందో ఏదైతే పట్టణ ప్రాంత ప్రజలకు కావాల్సిన అవసరాలు ఉన్నాయో మౌలిక సదుపాయాలు ఉన్నాయో 100% ఏ ఒక్కటి తక్కువ కాకుండా ఇదే ప్రకారం ముందు కూడా ఒక కార్యాచరణగా ఒక తెరకాలమైన ప్రణాళికతో కావాల్సిన పట్టణ ప్రాంతానికి కావాల్సిన పారిశుద్ధ్యం కానీ పట్టణ ప్రాంతానికి కావాల్సిన మరి నీటి అవసరాలు కానీ పట్టణ ప్రాంతాలకు కావాల్సిన ఉపాధి అవకాశాలకు కానీ పట్టణ ప్రాంతానికి కావాల్సిన మరి కావాల్సిన గోవాల కోసం మరిత కావాల్సిన గోవాల కోసం ఒక స్మార్ట్ సిటీస్ ని పట్టణ ప్రాంతాలకు కానీ ఇవన్నిటికీ కూడా ఒకదాటి ఎకదాటికి ఒకదాని తర్వాత ఒకటి ఒక ఫేసుల మేనర్లో ఒక ప్రణాళికబద్ధంగా చేస్తుంది చేస్తుంది. ఇది ప్రభుత్వం మాటగా ముఖ్యమంత్రి మాటగా ఈ రాష్ట్ర ప్రధాని గారు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ మాట అయితే చెప్తాదో ఆ మాటే చేస్తాం, ఏ మాట అయితే చేస్తామో అదే మాటను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఆ ప్రకారం ముందుకెళ్తున్నాం కాబట్టి దయతో ఇలాంటి కళ్ళబుల్లి మాట చెప్తున్నా చంద్రబాబు మళ్ళీ ఇంకోసారి మోసం చేయడానికి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మధ్య వంచడానికి ఇవాళ ముందుకు వస్తున్నాడు. ఈసారి మళ్ళీ మనం విశ్వసించొద్దని మరి ప్రధానికారిని కోరుకుంటూ మరి ఇవాళ అనంతపురంలో మా పెద్దలందరూ కూడా ఇవాళ కలిసిన ఈ పార్లమెంట్ సంబంధించిన పెద్దలు మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీఎల్సీ కానీ మా ఎంపీ గారు కానీ వారితో పాటు మా పార్టీ ప్రతినిధులు కానీ అందరూ కూడా ఇవాళ ఏకదాటిగా ఇవాళ మరి మరి పార్టీ తాలూకా మాటని మరి ముఖ్యమంత్రి గారి మాటని మనకు విశ్వసిస్తూ మాకు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం. సాయంత్రం కాలం చేస్తాము, దాన్ని అందరూ కూడా ఆమోదిస్తారని మరి ఆమోదించమని చెప్పి చెప్పాము. ఆ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను. ఎస్సీసీ ఆంక్ష లేదంటే వాలంటీర్లు వచ్చి ప్రజా సేవ కోసం ఉన్నారు. దయచేసి ఎస్సీసీ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ నిర్ణయం తీసుకుని మాకు అభ్యంతరం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎన్నికల కమిషన్ పూర్తిగా ఈ ప్రభుత్వం సహకరిస్తుంది. కాబట్టి ప్రభుత్వంలో ఏ అన్ని అంశాలు అన్ని శాఖలు కూడా పూర్తిగా కూడా ఆయనకు వచ్చి మేము సమర్థిస్తున్నాము, ఆయనకు వచ్చి ఆ సహాయాన్ని అందిస్తున్నాము. మాకు ఎక్కడ భేదజాలం లేదు, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని చట్టబద్ధంగా చేయాలనేది మా ప్రభుత్వంతో ఆలోచన, ముఖ్యమంత్రి గారి తాలూకా నిర్ణయం. ఆ ప్రకారం మేము వెళ్తున్నాము కాబట్టి వాలంటీర్ మీద తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ కార్యక్రమం చేసిన పర్వాలేదు, ఇబ్బంది వస్తే మొత్తం పునఃపరిశీలించాలని ఎస్సీసీని కూడా కోరుతున్నాము. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని చట్టబద్ధంగా చేయాలనేది మా ప్రభుత్వంతో ఆలోచన, ముఖ్యమంత్రి గారి తాలూకా నిర్ణయం. ఆ ప్రకారం మేము వెళ్తున్నాము కాబట్టి వాలంటీర్ మీద తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ కార్యక్రమం చేసిన పర్వాలేదు, ఇబ్బంది వస్తే మొత్తం పునఃపరిశీలించాలని ఎస్సీసీని కూడా కోరుతున్నాము.